కాసేపట్లో వైసీపీ కీలక సమావేశం కానుంది ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సీఎం జగన్ సమాయత్తం చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు హాజరు కానున్నారు సుమారు 2000 కు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు మిత్రులు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగనే నిన్న ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వచ్చి రా కదలిరా అని చెప్పి ఒక సభ పెట్టారు నేను చంద్రబాబుకి తెలియజేయాలనుకుంటా ఉన్నాను నేను అయ్యా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి మా జిల్లాని పూర్తిగా అభివృద్ధిలో వెనక్కి నెట్టేశారు మీ కారణంగా మేము అభివృద్ధిలో వెనుకబడ్డామే తప్ప తెలివితేటల్లోనో చైతన్యంలోనో మేమైతే వెనుకబడలేదు ఈ విషయాన్ని ముందు చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి వన్స్ అగైన్ రీట్రేటింగ్ మై వర్డ్స్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా మీరు రికార్డులో ఉన్నారు మీరు మరి మీ పరిపాలన కారణంగా అభివృద్ధిలో శ్రీకాకుళం జిల్లా వాసులు వెనుకబడ్డారే తప్ప చైతన్యంలో కానీ తెలివితేటల్లో కానీ కాదు అని మరొకమారు చంద్రబాబు గారికి నేను తెలియజేయదలుచుకున్నాను మీరు పిలవంగానే రా అనగానే భుజాలు ఊపుకొని పరిగెత్తి వచ్చేసే పరిస్థితి ఏం లేదు ఏం చేద్దంటే మీకు నేను మీటింగ్ అక్కడ జనాలు మీరు మాట్లాడుతూ ఉంటే ఆ గ్రౌండ్ మొత్తం ఖాళీ అయిపోవడం కూడా మీరు కల్లారా